బాబున్న ఉన్నాడు, బాబున్న ఉన్నాడు, ఆయన పేరేం పేరే? ఏ కబ్జారెడ్డ, కబ్జారెడ్డ అల్ల కల్లోలం రెడ్డి. బాబన్న గ్యాల్లో గెలిచినాడు, కరెక్టే. మరి నువ్వు భూమి గెలిచినట్టు భూమి కబ్జా చేస్తాను నువ్వు, అవును కదా? బాబన్న గ్యాల్లో గెలిచినాడు, ఏం సంపాదించుకుంటాడు? మరో ఓ ఛాలెంజ్ చేద్దాం, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. ఒక పని చేద్దాం, ఇప్పుడు బాబన్న గాల్లో గెలిచిండు, భూమి మీద గెలిచినావు, అవునా కదా? ఆయన అన్నాడు కదా, ఒప్పుడు అన్నాడు. సరే సరే, మరి బాబన్న ఆస్తి పాస్తులు మొత్తం ఈ ప్రజలకు రాసిస్తాడు, మరి అల్లకల్లోడు రాసిస్తాడా? రాసిస్తాడా? వస్తే కట్టేసి అడుగురు, మీరు అడుగుతారు, అడుగారా? భయపడతారా? అవునే, మా వాడు బాగా భయపడతాడు కదా, మీరు భయపడతాడా? వస్తే అడుగురు టీఆర్ఎస్, మా బాబన ఒక్కటే నేను, ఒక్కటే బాబన, ఒక్కటేనే ఒక్కటే అంటున్నా. ఒప్పుడా ఒప్పుడు ఒప్పుడు మొత్తం అల్లకల్లోల రెడ్డి మొత్తం రాసిస్తాడానే, లెక్క పెట్టేదానికే సంవత్సరం పడుతుంది ఆయన సంపాదించింది, అవునా కదా? ఈ డివైడ్ పట్టాలు ఎక్కడెక్కడ, కంబల్కోట, న్యూ లింగంపల్లి, బేరిగాం సంఘం, దొంగ పట్టాలు తయారు చేసిండానే. ఎవరు దొంగలు దొంగ పట్టాలు తయారు చేసుకుంటే నిజంగా పట్ట తయారు చేస్తారు ఏందేమన్నా, అవునా కదా? యజా రజా తద ప్రజ, వాళ్ళ గురువు తెలుసా ఎవరు, వాళ్ళ భాష ఎవరు, ఎవరు? ఆయనే పొద్దుంగ పసుపులు తయారు చేసే ముంబైలో కట్టేసి కొట్టేసి కొట్టి తెలుసా మీ అందరికి? ఎంఎస్ఆర్ ఉండగానే, ఎంఎస్ఆర్ తెలుసా, సత్యనారాయణ రావు గారు కాంగ్రెస్ పార్టీ లీడరే, ఆయన అన్ని కుళ్ళ కుళ్ళ మాడతాడు, ఆయనకి ఏం చెప్పొద్దు అన్ని మాడతాడు, మళ్ళీ బయట తీసుకుని అన్ని మాడతాడు, ఇంత ఇప్పుడు కూడా చెప్తారు, మంచి వాడు నిజాయిస్తున్నాడు ఆయన, ఆయన గిట్నే అయిపోయిండు కేసీఆర్ అత్తగారు కూడా చెప్పాడు. ఏంటి కేసీఆర్ ఎక్కడ నచ్చిండా, గిరిజన తెలంగాణ ఉద్యమకాడు ఎట్లంటాడా, ఈయన ఒకప్పుడు దొంగ పాస్పోర్ట్లు ఇచ్చి పిల్లలందరినీ బుజుబాయిసుకపోతాయని ముంబై లాతే వాళ్ళందరూ ఉరికేసి కాంప్లైంట్ ఇస్తే తీసుకుపోయి లోపలికి పుట్టుకొని చంపుతారు. చంపితే కేసీఆర్ భార్య వచ్చిందని అడిగింది అన్న, అన్న ప్లీజే నా భర్తని ఇష్టపెట్టు ఇష్టపెట్టు అంటే నేనే ఏడిపించిన గాని ఉద్యమకాడు ఎట్లంటాడా అని చెప్పన్నాడు. ఆయన దొంగ పాస్పోర్ట్లు తయారు చేసే దొంగ పట్టాలు తయారు చేయబట్టే అంటే మనం కేసీఆర్ బాధపడాలనే వాళ్ళ బిడ్డ ఉన్నది. కేసీఆర్కి ఏది ఇష్టమో టీఆర్ఎస్లో చేస్తారే, అవును కదా? ఆయన దొంగ పాస్పోర్ట్ తయారు చేస్తేనే దొంగ పట్టాలు చేశారు. కేసీఆర్కి మంది అంటే బాగా ఇష్టం, అవును కదా? ఇష్టమా కదా? అయిపోయింది పేరు పెడు తమ్ముడు, నైంటీయా మీరే తమ్ముడు, మీరు కేసీఆర్ను అవమానపరచద్దు. అంటే ఇప్పుడు మీరు చెప్తే అంటే మా వాడు చెప్తే నైన్టీ రాగా నేను ఇప్పుడు నేను కేసీఆర్ నైన్టీ రాగా నేను ఇప్పుడు అంటే ఫుల్ కాదా, ఇప్పుడు ఫుల్ స్టార్ట్ చేసాడు. ఇప్పుడు టైము 8 అవుతుంది, ఇప్పుడు 8 అవుతుంది, ఇప్పటికీ ఒక్క ఫుల్ కథం. అంటే మామాడోలు అంటే పిల్లల తమ్ముడు గింత మందులో ఇంకా 90 90 90 90 మోడ్ స్లోకలు ఇస్తారు. ఇంకా కేసీఆర్ అవమాన పర్సెంట్ ఫుల్ చంపిండు, అది వితౌట్ సోడా, మళ్ళా సోడా కూడా కలపడు. ఈ టెన్షన్ భరిస్తారా తమ్ముడు, భరిస్తారా, భరిస్తారా? ఇక కేసీఆర్కు ఇష్టమనే స్కీమ్ ఏంటిది, ఎస్కేమైన భయం ఏంటి, ఏం ఏం తెలుసు, మందు మందు పేర్లు అలియాస్ ఉంటుంది చూసినావా, లిక్కర్ అలియాస్ సారా, అవునా కదా? అంటే ఆ లిక్కర్ అంటే అందరూ ఏదో బిడ్డ అనుకుంటారు అందరు, వాళ్ళ తెలవళ్ళు సారా అదే బిడ్డ కూడా తెలుసు, వాళ్ళ బిడ్డ మా నాన్నను కించపడతానా, మా నాన్నకి ఇష్టమైన పనే నేను చేస్తా అని చెప్పి ఏం చేసింది, మన లక్ష కోట్లు ఇష్టపడి దంత చేసింది. అలా దొంగ సారా దంత చేస్తే నోటీస్ ఇచ్చారు మొదటి దానికి ఏమన్నది, ఏ నేనే తప్పేస్తా పోదా, నేను పోతా, నేను పోతా అన్నది, అప్పగరండి పోయినట్టే పోతా 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 అన్నది కదా, వాళ్ళు రా రా నోటీస్ ఇచ్చారు. ఇస్తే ఏం చేసింది మళ్ళీ అలా, ఏ ఫోన్ 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 అంటుంది కదా, మరి ఫోను ఫోను అంటే నాకు ఏ తప్పు ఉన్నది, ఎఫ్ఐఆర్లో పేరుందా అంటే నేను చెప్పినా. కేసీఆర్ ఏమంటున్నాడు తెలుసా, నా బిడ్డను వట్టకపోతే ఈ మామూల గ్రామంలో ధర్నాలు చేయండి, చేస్తారా అక్క, చేస్తారా అక్క, చేస్తారా? నేను అడిగిన కేసీఆర్ను, నీ బిడ్డను స్వాతంత్ర సమరోజు కాదా, అవునా? రజాకారులను వ్యతిరేకించింది ఏమన్నా, మరి ఎందుకు బుద్ధో పోడు కనుక ఓ ధర్నాలు చేయడం, ధర్నాలు చేయట తీసుకుపోయారు పెట్టేయండి, పెట్టినాక నేను పోను పోను అంటే చెప్పాను, నువ్వు పోను అత్తగారింటి పోతున్నావు, నువ్వు ఎడిపోతున్నావు, నీకు బొట్టు పెట్టి రారా సార్ తీసి గుంజుకపోయి ఒకటేస్తారు, వేస్తారా రా, వేస్తారా రా, మరి ఏం తప్పు ఏదంటున్నారు, మరి ఏం తప్పు ఏంది, 10 సెల్ఫోన్ ఎందుకు కొట్టుకున్నావు, మరి 10 ఫోన్ కూడా కొట్టుకున్నాడు అక్క, తీర్చున్నట్టు
ఫోన్ అంటే ఏంది దండ ఏసుడు పైసలు పంపుడు మళ్ళా ఫోన్ ట్యాబ్ చేస్తే మళ్ళా నెంబర్ తెలుస్తాయని చెప్పి ఆ ఫోన్ పొట్టు పొట్టు బండ పట్టి ముక్కలు ముక్కలు చేసుకున్నాడట. ముక్కలు ముక్క 10 ఫోన్లు నెంబర్ పెట్టిన అర్థం కాలే. ఇవాళ విలేకరులు అందరూ ఇంటికి పోయినాట. విలేకరులు అందరూ ఇంటికి పోయి అందరు సెల్ ఫోన్ గుంజుకున్నారట. గుంజుకొని బ్యాగ్లు పెట్టుకున్నారట. పెట్టుకొని విలేకరులు మాత్రం ఎందుకు అక్క బ్యాగ్ పెట్టుకుంటే నా ఇల్లు ఇప్పుడు నా ఇల్లు 500 కోట్లు ఇది ఇల్లు. మళ్ళీ మీరు నా ఇల్లు ఫోటో తీస్తే ఊర్లలో మొత్తం అంటే ఉంటారు. ఎందుకంటే అందరు డబ్బులు పెట్టుకుంటూ ఏపోతి మా అయ్యనే 800 రూపాయలు కట్టుకునే, మా అయ్య ఫామ్ హౌస్ కట్టుకునే, మా అన్న ఫామ్ హౌస్ కట్టుకునే, మా బావ ఫామ్ హౌస్ కట్టుకునే, ఇంకో అన్న ఇంకో ఫామ్ హౌస్ కట్టుకునే. ప్రజలు ఒప్పుకుంటారా? ఒక్కసారి ఏం చేయాలంటే సోషల్ మీడియా చూస్తుంది అన్నా ఒకసారి పెట్టరు అందరు. అందరు ఏం చేయాలంటే ఒక్కసారి ఆ సారా కాంట్రాక్టర్ దగ్గరికి ఒక్కసారి వాళ్ళ ఇంటి దగ్గర సెల్ఫీ చేయాలి. హైటెక్స్ ఎక్కడ ఉండదా ఇల్లు? ఎక్కడ ఉంటుందా కవితకి ఇల్లు? జుబ్లీస్ ఎక్కడ ఉంటుంది? పోయి అక్కడ సెల్ఫీ తీరాను, పోయి దిగుతారా? దిగారు పెద్ద ఇల్లునే అబ్బో చంద ఒట్లా మొత్తం చూస్తే కళ్ళు తిరిగి పడిపోయాడు. ఎన్నో నాకు ఇప్పుడాక కేసీఆర్ భయపడతాడు. కేసీఆర్ గారికి అప్పుడప్పుడు అంటారు బిడ్డ పోయి డాడీ డాడీ నాకు ఖర్చులకు పైసలు ఏమో అంటారట. అంటే కేసీఆర్ ఇస్తున్నాడు 1 కోటి 5 కోట్లు 10 కోట్లు ఇస్తున్నాడు. చిన్న సింపుల్ గా పాకెట్ మనీ 10 కోట్లు 15 కోట్లు ఇస్తున్నాడట. ఇప్పుడు ఈడియోలు ఐడియోలు ఏ దాడి చేస్తా బిడ్డ పేరు వెళ్తున్నాడ. అప్పుడు కే అబ్బో బిడ్డ నేనే చంపేస్తా కదా, నాకు తోక తెలియదు రా బిడ్డ నాకే లెక్క చంపేస్తా శభాష అన్నాడ. ఏం పైసలు అన్న ఇప్పుడు ఉద్యమం చేద్దాం అనే భయం కోసం చేద్దామా? మామడ గ్రామంలో డబ్బులు పెట్టడం ఎంతమందికి ఇచ్చారు? ఇచ్చిన వాళ్ళు అక్క మీకు వచ్చినాయా? మీకు వచ్చినాయా ఉద్యోగాలు? వచ్చినాయని ఎవరికైనా ఉద్యోగాలు? ఒక్కరికి ఒక్కరికి అంటే ఎవరు? నీ అబ్బా బడబెట్టి ఐక్యారెడ్డి నీ అబ్బా మొత్తం ఉద్యోగం పిలుస్తున్నాండి. ఈ మా అన్నకు పైసలు పోచంబా దాని దాని పోతే సపరమంట సదరమాట పైసలు ఇచ్చినారు కదా అన్నకు ఇచ్చినా పైసలు ఇచ్చినాయి. ఏ ఇచ్చిన ఓటో చెప్తాను ఏ ఇచ్చిందే బీజేపీలు ఓటారు బీజేపీ పైసలు లేదు అందరికి వచ్చి మామూలుకి ఇవ్వాలి. ఏ మామూలు కాదు చూస్తాం గవర్నమెంట్ మనదే వచ్చేది వస్తారా కదా. మరి ఇక్కడ ఉద్యోగాలు ఎంతమందికి వచ్చినాయి? మరి మోడీ గారేమో డబుల్ బెడ్రూమ్ మొత్తం 2,40,000 ఇల్లు ఇచ్చినాడు మోడీ సార్. ఇచ్చిండలే కదా 2,40,000 ఇల్లు మోడీ గారు పేదల కోసం ఇచ్చే. మరి కేసీఆర్ ఏం చేసిండు? ఒక్కటి ఇవ్వలే. ఆ ఉన్నాయన్నీ రాంగరాంగ చూసినా అన్ని వస్తున్నాయి. వాళ్ళు లాస్ట్ చెట్టుకి ఎందుకంటే దానిలో ఉంటే మన కూల్ ఉంటుంది కూర్చోదు లేదు అది. ఆ ఇంట్లో కూడా వర్షాలు ఉంటే పొరపాటు వర్షం వర్షం ఏ పడుతుంది గిన్నె జరపతలో పెట్టాను అందుకే బయట కూర్చుంటాను సార్ చెప్పే కానీ చెప్పండి ఇచ్చినట్టు పేరే అది దాని చచ్చిపోయి బతికేదో చచ్చిపోయేదో అందుకే బయటకు వేస్తాను. డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే. మూడు శారము 2,40,000 ఇల్లు ఇచ్చాడు ఒక్కటి ఇవ్వలేదే. పక్క మహారాష్ట్రలో ఒక్కరోజే మొత్తం ఇల్లు ఇచ్చిన మనం మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక్క ఇల్లు ఇవ్వలే. 4,000 కోట్ల రూపాయలకి పైగా పైసలు తెచ్చుకున్నారు. పైసలన్నీ జేబు తెచ్చుకోండి నేను చెప్పినా సార్ పేదల ఉసురు ఓసుకోకు నిల్వ నీడలేని పేదలు చాలా మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఈ 2,40,000 ఇల్లు ఇయ్యి ఇల్లు తలగేవాడును ఇచ్చి తలగేవాడు ఇంకా ఎక్కువ అయితే నేనే రాసుకుంటా. నేను మా బాబురావు సార్ మా అరవింద్ సార్ మా కిషన్ రెడ్డి సార్ నలుగురం పోతాం ఇంకా రాయించుకొస్తాం ఇంకా ఇస్తాం ఇంకా శాంక్షన్ చేసుకొస్తాం. ఇయ్యి మురుకుడ దగులు బాజీ బట్ట బాజీ ఇయ్యి అని చెప్తే ఇస్తలేదే. ఏ లెటర్ రాసింది తెలుసా? ఏ 2,40,000 ఇచ్చేస్తా అంటాడు. నేనేమన్నా ఇచ్చిన లిస్టుకి ఎవరికి ఇస్తావు? ఈ ఇస్తే మామిడి గ్రామంలో వస్తాయి ఇక్కడ వస్తాయి కదా ఇవ్వలే అవ్విస్తున్నాడు. ఉద్యోగాలు ఇవ్వంటే రేపిస్తారు రేపిస్తారు కొడుకు ఏం కడుపు ఏం పేరు కొడుకు పేరు తిట్టట్టి ఇల్లు ఏం మీకు కూడా నోరు చేస్తే అవద్దాలే నోరు చేస్తే అవద్దాలే. ఇద్దరు జగిత్యాలు పోతున్నాడు ఎవరు కేఆర్ సార్ ఇక కేసీఆర్ వేడానికి మహబూబ్ గారు మొత్తం మొత్తం బీజేపీని అరెస్ట్ చేసిండే ఉచ్చా ఉచ్చా వర్షం బీజేపీ అంటే గతకాలం కనుక మేము అంటున్నాడు బాగా ఏ షేక్ అంటే బీజేపీ అంటే రెండు కట్టే అంటాడు మళ్ళా ఏం పిగుడు పడే ఏమో ఏం లేదు కదా ఏమైనా వీక్తుండే వచ్చా వస్తుండే తిరుగుతుండే ఏమైనా ఏనకి పొద్దున అంటాడే రాత్రి అంతా అవుతాడు. మరి రాత్రి తాగేటప్పుడు మంచి ఆలోచిస్తాడంటే మామిడి గ్రామంలో ఎవరికి ఒక్క ముట్ట ముచ్చలు చూస్తాడు ఆయన ఎప్పుడు ముంచుడే ముంచి 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 తెలంగాణ ముంచిండు. ఆయన మీ అందరు ఇక్కడ మామూలు గ్రామంలో మీ అందరి పేరు మీద ఒక్కొక్కరి పేరు మీద 1,00,000 రూపాయలు పేసేయండు.